ఇప్పుడు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా చాలా యాక్టివ్గా అగ్రెసివ్గా దాని మీద రీసెర్చ్ జరిగి ఈ యొక్క వైరస్ అనేది గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ గర్భసంచి కింద భాగంలో ముఖద్వారంలో ఉన్న సర్విక్స్ అంటాం ఈ సర్వైకల్ క్యాన్సర్కి చాలా ముఖ్యమైనటువంటి కారణం అది ఇది కూడా ఒక వైరస్ అనమాట ఈ వైరస్లో కూడా కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి యూజువల్గా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ 16-18 అనేది ఈ రెండు స్ట్రెయిన్స్ కూడా ఈ యొక్క క్యాన్సర్కి కారణం అనేది మనకు స్టడీస్ ద్వారా తేలిందనమాట సో లక్కీగా ఏంటంటే ఈ వైరస్ మరి ఎలా సంక్రమిస్తుంది సర్విక్స్లో కంటే యూజువల్గా అది కూడా అంతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా ఎప్పుడైతే ఈ మగవారిలో ఈ వైరస్ అనేది చాలా సహజంగా ఉంటుంది వారిలో ఎటువంటి ఇబ్బంది కూడా ఈ వైరస్ వల్ల ఉండదన్నమాట ఎప్పుడైతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ జరుగుతుందో మగవారి నుంచి ఆడవారిలోకి వెళ్తుంది అది అక్కడ ఈ సర్విక్స్లో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఈ వైరస్కి చాలా ఫేవరబుల్గా ఉన్నటువంటి కండిషన్స్ అనమాట అవి సో ఆ వైరస్ వెళ్ళి ఆ సర్విక్స్ యొక్క కణాల్లో చేరడం జరుగుతుంది ద్వారా అలాగా ఉండిపోయి స్లోగా కండిషన్స్ కండ్యూసివ్గా ఉంటాయి కాబట్టి ఈ వైరస్కి సెల్ లోపల మెల్లగా పెరిగి ఇది కూడా అంతే పెరి ఒక వైరస్ ఎంటర్ అయిన తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత అక్కడ క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ మార్పులు కనపడతాయి అలాగే సర్వైకల్ క్యాన్సర్లో ఈ పాపిల్లోమా వైరస్ ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్ ఏంటంటే లాంగ్ లేటెంట్ పీరియడ్ ఉంటుంది అర్లీ ఫేజ్లో డిటెక్ట్ చేసడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో ఈ వైరస్ ద్వారా వచ్చిన సర్వైకల్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అందుకనే ఈ వైరస్కి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది మనకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇవి ఇప్పుడు ఇంతకుముందు 3 డోసెస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 2 డోసెస్ కొన్ని కొన్నిసారి ఇప్పుడు కొత్త దాంట్లో సింగిల్ డోస్ కూడా ఇవ్వచ్చు అనే ట్రయల్స్ జరుగుతున్నాయి మనకు అది యూజువల్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ పాపిల్లోమా వైరస్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ 14 ఇయర్స్ మధ్య గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే బాయ్స్కి కూడా ఇప్పుడు WHO రికమెండ్ చేసింది అనమాట అబ్బాయిలో అయినా సరే అమ్మాయిలో అయినా సరే ఆ వయసులో ఈ వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల ఈ వైరస్ ద్వారా సంక్రమించేటటువంటి సర్వైకల్ క్యాన్సర్ లేక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏమైతే ఉంటుందో దాన్ని మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి తెలియంది ఏంటంటే ఈ వైరస్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనుకుంటాం కానీ ఓరల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు ఓరల్ క్యాన్సర్ వస్తుందంటే సేమ్ అప్పుడు కూడా ఈ ఓరల్ సెక్స్ చేసినందువల్ల అన్ప్రొటెక్టెడ్ ఓరల్ సెక్స్ ద్వారా కూడా ఈ వైరస్ నోట్లో చేరి నోట్లో ఉన్నటువంటి టాన్సిల్స్లో కానీ లేకపోతే నాసోఫారింగ్స్లో కానీ ఓరల్ క్యావిటీలో కానీ ఆ సెల్స్ అలా ఉండిపోయి క్రమంగా ఈ యొక్క వైరస్ ఉధృతి వల్ల అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు క్యాన్సర్స్ ఈ వైరస్ ద్వారా ఓరల్ క్యాన్సర్స్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఈ వైరస్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది సహజంగా అది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో అలాగే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇన్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ సో అక్కడ అలా సంక్రమిస్తుంది అంటే ఈ వైరస్ సో రెండోది పూర్ సెక్షువల్ హైజీన్ పాటించే వాళ్ళు అది మగవారైనా సరే ఆడవాళ్ళైనా సరే సో సెక్షువల్ హైజీన్ అనేది ఆర్ మన జననేంద్రియాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం వీటిలో అయిందా సో ఎవరైతే అది పాటించారో వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఈ వైరస్ కూడా పెరగడం జరుగుతుంది కాబట్టి అది మగవారైనా సరే ఆడవారైనా సరే మనకు మన జెనిటల్ పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం అలాగే మనకు సంభోగం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రొటెక్షన్ తీసుకుంటే మెయిన్గా అది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వారిలో ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి